పెద్దపల్లి పట్టణంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. 100 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించి 35 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని గుర్తించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి అధ్యక్షులు సాధుల వెంకటేశ్వర్లు మాట్లాడారు. పెద్దపల్లి పట్టణంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో గురువారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి అధ్యక్షులు సాధుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతమైనట్లు తెలిపారు. రేకుర్తి లయన్స్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో నిర్వహించిన ఈ నేత్ర వైద్య శిబిరంలో 100 మందికి పైగా హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. కంటిలో శుక్లాలు ఉండి కంటి చూపు మందగించిన 35 మందికి కంటి ఆపరేషన్ అవసరం ఉన్నట్లు గుర్తించగా అందులో 30 మందిని ఈరోజు రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించి రేపు ఉదయం ఉచితంగా కాటరాక్ట్ ఆపరేషన్ చేసి 13వ తేదీ రోజున వారిని పెద్దపల్లికి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. కంటి ఆపరేషన్ చేసుకున్న వారితో పాటు వారి సహాయకులకు ఉచిత భోజన రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఉచిత కంటి వైద్య శిబిరానికి సహకరించిన రేకుర్తి కంటి ఆసుపత్రి వైద్యులకు, సిబ్బందికి, లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. లయన్స్ ఇంటర్నేషనల్ రేకుర్తి హాస్పిటల్ వారి సహకారంతో ఈ నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కంటిలో శుక్లాలు ఉండి కంటి మీద పొర వచ్చినటువంటి ఓల్డేజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆపరేషన్ కోసం అని చెప్పేసి ఉచిత రవాణా, ఉచిత ఆపరేషన్ కోసం అని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపులో దాదాపు ఒక 100 మందికి పైగా వివిధ గ్రామాల నుంచి, పెద్దపల్లి మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. నేత్ర వైద్యులు వారికి పరీక్షలు నిర్వహించి ఈరోజు బస్సులో కనీసం 35 మందిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి కరీంనగర్ రేకుర్తి హాస్పిటల్లో ఆపరేషన్ చేయించి రేపు ఆపరేషన్ అనంతరం మళ్ళీ ఎల్లుండి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి డ్రాప్ చేయడం జరుగుతూ ఉంది. ఇందుకు సహకరిస్తున్నటువంటి మా నేత్ర వైద్యులు డాక్టర్ బషీర్ గారికి, మా క్లబ్ మెంబర్స్ అందరికీ, తర్వాత కరీంనగర్ రేకుర్తి హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి ప్రభాకర్ గారికి, మా డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ జయపాల్రెడ్డి గారికి, మా వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారికి, మా క్లబ్ మెంబర్స్ అందరికీ, చాలామంది మెంబర్స్ అందరూ అటెండ్ అయ్యారు, వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది మేము నిర్వహిస్తున్నటువంటి 5వ క్యాంపు ఇది రేకుర్తి హాస్పిటల్ ద్వారా. ఇప్పటి వరకు పెద్దపల్లిలో 2 క్యాంపులు, రొంపికుంటలో 1 క్యాంపు, తాడిచెల్లెలో 1 క్యాంపు, కుణారంలో 1 క్యాంపు నిర్వహించి దాదాపు 200 మందికి పైగా నేత్ర ఆపరేషన్స్, కంటికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ చేయించి కన్ను చూపు తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రేకుర్తి కంటి హాస్పిటల్ సీనియర్ నేత్ర వైద్యులు డాక్టర్ బషీర్, సిబ్బంది ప్రభాకర్, లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ బిల్లంకొండ జయపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు మీసాల సత్యనారాయణ, క్లబ్ సభ్యులు కె మహేందర్రావు, పంపాటి శ్రీకాంత్, విజిత్రావు, బరిగల ప్రభాకర్, ఈ నీలయ్య, కటుకోజ్వల సంతోష్ కుమార్, ఎర్రం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.